స్వయం ఉపాధికై దివ్యాంగునికి చేతన ఫౌండేషన్ చేయూత అందించింది. కొత్తగూడెం చేతన ఫౌండేషన్ సభ్యురాలు అపర్ణ ఆర్థిక సహాయంతో చుంచుపల్లి మండలం అంబేద్కర్ నగర్ గ్రామ పంచాయతీకి చెందిన దివ్యాంగుడు కె గోపాల్కు స్వయం ఉపాధితో ముందుకు సాగేందుకు సుమారు 15,000 రూపాయలతో దుకాణాన్ని ఏర్పాటు చేసుకునే విధంగా వారిని ప్రోత్సహించారు. తెలంగాణ విభిన్న ప్రతిభావంతుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సతీష్ గుండపునేని అంబేద్కర్ నగర్ గ్రామ ఉప సర్పంచ్ శ్రీను మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ప్రజలకు నిత్యావసరాలు అందించడం, దివ్యాంగులకు ట్రైసైకిళ్లు, ప్రమాదంలో చేతులు కాలిపోయిన వారికి కృత్రిమ అవయవాలు అందించడం, దివ్యాంగులు స్వయం ఉపాధితో ముందుకు సాగేలా ఆటోమేటిక్ కుట్టు మిషన్లను అందించడం, ప్రభుత్వ పాఠశాల పేద విద్యార్థులకు సైకిళ్లు, బ్యాగులు, పుస్తకాలు, సోలార్ దీపాలు అందించడం వంటి సేవా కార్యక్రమాల ద్వారా ఇక్కడి పేద ప్రజలకు తోడుగా ఉంటున్న చేతన ఫౌండేషన్ సేవలు చాలా గొప్పవని, దివ్యాంగులకు కాస్త చేయూతను అందిస్తే వారు అన్ని రంగాల్లో రాణిస్తూ అద్భుతాలు సృష్టిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తారని అన్నారు. చేతన ఫౌండేషన్ సేవలు మరువలేనివని, ప్రతి పేదవాడి గుండెల్లో ఆ సేవలు నిలిచిపోతాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగ ఉద్యోగ సంఘాల జిల్లా అధ్యక్షులు మరియు టీవీపీఎస్ సాంస్కృతిక సారథి మాలూక్ జగ్గుదాస్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు సతీష్ గుండపునేని. ఈరోజు పెనకడప గ్రామ పంచాయతీలో మన అంబేద్కర్ నగర్ గ్రామ పంచాయతీలో మన దివ్యాంగ మిత్రుడు గోపాల్ గారికి చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుమారు 15,000 రూపాయలు విలువ చేసే ఒక షాప్ను, టీ స్టాల్, టిఫిన్ సెంటర్, అదేవిధంగా శీతల పానీయాలు అమ్ముకునే విధంగా ఒక స్టాల్ని ఏర్పాటు చేయడం జరిగింది. చేతన ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా దివ్యాంగుల కోసం వారు చేస్తున్న సేవలు చాలా గొప్పవండి. ఎందుకంటే ఒక దివ్యాంగుడికి ఒక అవకాశం ఇస్తే అవకాశం నుండి వారు ఉన్నత స్థితికి వెళ్ళడానికి ఒక దారి ఏర్పడుద్ది. కాబట్టి ఆ విధంగా స్వయం ఉపాధితో, అంటే కేవలం పెన్షన్పై ఆధారపడద్దు అని చెప్పి, వారికి వారు స్వయం ఉపాధితో ముందుకెళ్ళాలని ఉద్దేశంతోనే, ఉన్నత ఆశయంతోనే చేతన ఫౌండేషన్ వారి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ షాపుకి చేసిన ఉప సర్పంచ్ శ్రీనివాస్ గారికి, అదేవిధంగా గ్రామ పెద్దలకు, పెద్దమ్మ గారికి, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు, అదేవిధంగా ముఖ్యంగా తెలంగాణ విభిన్న ప్రతిభావంతుల సంఘ ప్రధాన కార్యదర్శి వేడి ప్రవీణ్ గారికి, అదేవిధంగా సాంస్కృతిక శాఖ సారథి జగ్గుదాస్ గారు, వారు దివ్యాంగ జిల్లా దివ్యాంగ సంఘాల ఉద్యోగ సంఘాల అధ్యక్షులు కూడా వారు నిర్వహిస్తున్నారు, బాధ్యత నిర్వహిస్తున్నారు. అదేవిధంగా వికలాంగుల జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా కన్వీనర్ పాటి నాగేశ్వర గారికి, అదేవిధంగా మా చంద్రకొండ మిత్రుడు నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ శ్రీనివాస్ గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. గ్రామ పెద్దలకు అందరికీ, మా వికలాంగులు అయి ఉండి ఇంత ఇబ్బంది పడుతున్నాం కాబట్టి దానికి సహకరించి చాలా చాలా సంతోషంగా ఉంది. కానీ మన వాళ్ళు ఒక్కొక్కసారి ఇబ్బందులు ఏంటంటే, చెప్పిన పని చేయకుండా ఇబ్బంది పడుతున్నాం. దీన్నంతా కలుపుకొని మనం దాటి మీద పోయి ఇబ్బంది పడకుండా, ఎక్కడి నుంచి అన్న వాళ్ళు వచ్చి మనకి ఎందుకు సహాయం చేస్తున్నారు, ఏం తర్వాత ఆలోచించాలా, దాని గురించి కూడా మనం కూడా సహకరించాలా. ఎప్పుడైనా అన్న వస్తుందంటే మనకి ఏందన్నదే తెలుసుకోవాలా. ఎక్కడ పోయినా ఏదైనా గోపాల కోసం ఎంత ప్రయత్న పడుతున్నావు అంటే, ఎందుకంటే నువ్వు కొంచెం మంచిగుంటే మాలో ఒకళ్ళ సభ్యుడు మంచిగుంటామన్న ఆతృతో ఎంతో మంచిగా ఆలోచిస్తున్నాను. థ్యాంక్ యూ. అదేవిధంగా ప్రవీణ్ గారు, మేడి ప్రవీణ్ గారు ఈ సందర్భంగా అమూల్యమైన సందేశాన్ని ముఖ్యంగా చేతన ఫౌండేషన్ గత కొన్ని నెలలుగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నది. సతీష్ అన్న ఆధ్వర్యంలో ఇప్పటికీ చాలామందికి ఉపాధి అవకాశాలు కలగజేసిండు. దానిలో భాగంగా ఈ రోజున మన దివ్యాంగ